ఈ ప్రపంచములోని మానవులందరూ ఈ జీవితమే శాశ్వతము అనుకొని సంపదలు గృహ ఆరామ క్షేత్రాదులు భార్య పిల్లలు బంధువులు సుఖ సౌఖ్యములకు లోనై వాటి మీదనే ఆశలు పెంచుకొని ఆత్మ శాంతి లేక అనేక దుఃఖములకు లోనవుతూ ఉన్నారు కనుక మానవునికి ఇహలోక సౌఖ్యములు ఎన్ని ఉన్నను మానవునికి సుఖ శాంతులు కలిగించలేవు కాబట్టి ఒక్క ఆధ్యాత్మిక మార్గం అనగా ఒక్క దైవ మార్గము ద్వారానే మనిషికి నిజమైనటువంటి సుఖము శాంతి లభించగలవు కాబట్టి ఈ లోకములో మనకు సంపదలు ఉన్నా లేకున్నా పెద్ద పెద్ద మేడలు ఉన్నా పూరి గుడిసెలు ఉన్నా సుఖము ఉన్నను లేక దుఃఖము ఉన్నను సంతానం ఉన్నప్పటికీ సంతానం లేనప్పటికీ సమభావముతో ఈ జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారికి సుఖ శాంతులు లభించగలవు కాబట్టి కష్ట సుఖములను గుర్చి ఇప్పుడు వినబోయే గేయము ద్వారా మనం తెలుసుకుందాం ఏమి ఉంటేనేమిరా మనకెట్ల ఉంటేనేమిరా ఏమి ఉంటేనేమిరా మనకెట్ల ఉంటేనేమిరా వెలితి దినములు భర్తి చేసి వెళ్ళిపోయేటందుకో వెలితి దినములు భర్తి చేసి వెళ్ళిపోయేటందుకో ఏమి ఉంటేనేమిరా మనకెట్ల ఉంటేనేమిరా మధురాన్నమైతేనేమి మాడు చక్కాలైతేనేమి మధురాన్నమైతేనేమి మాడు చక్కాలైతేనేమి ద్రోహికారి డొక్కలోనికి దొబ్బి విరచేటందుకు ద్రోహికారి డొక్కలోనికి దొబ్బి విరచేటందుకు ఏమి ఉంటేనేమిరా మనకెట్ల ఉంటే